కంగ్రాచులేషన్స్ ముసలమ్మా. మీ ముసలాడు ఆయనకిద్దరు సీరియల్ అదరగొట్టేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఆ టాపిక్కే. ముఖ్యంగా ఆ ఇల్లాలు ప్రియురాలు మధ్య జరిగే సంఘటనలు, అదే ఆ బాత్రూమ్ సీను, సూదీదారం సీను, ఆ కాఫీ తెచ్చే సీను, ఒకటేమిటి అన్నీ నేచురల్గా ఉన్నాయి. పెళ్ళయ్యాక అతను మొదటిసారిగా రాస్తున్న సీరియల్ ఇది. ఇది వరకు దేనికి రాని రెస్పాన్స్ దీనికి వచ్చిందంటే ఇందులో నీ హ్యాండ్ కూడా ఉండి ఉండాలి. ఏమిట్రా ఇది, ఏమైంది? నువ్వు చదివేది కథ కాదు తాతయ్య, మా జీవితం. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, ఆయనకిద్దరు సీరియల్లో హీరో ఎవరో కాదు, ఆయనే. ఆ ఇద్దరు నేను, అక్క. రోజు ఈ ఇంట్లో జరిగే సంఘటనల్ని ఆయన సీరియల్గా రాస్తున్నారు. మీరా, రండి కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ఏదైనా పని మీద వచ్చారా? అవును, మీరు రాస్తున్న ఆయనకిద్దరు సీరియల్ చదివి మిమ్మల్ని అభినందిద్దామని వచ్చాను. అంత బాగా నచ్చిందా? బాగా, బాధపడేంతగా నచ్చింది. మీరు గొప్పగా నవలలు రాస్తారని, మంచి ఆదర్శ భావాలన్న వ్యక్తిని నా కూతురునిచ్చి పెళ్లి చేశాను. మీరు గొప్పగా తలరాత్రులు కూడా మారుస్తారని ఇప్పుడే తెలిసింది. మీరు రాస్తున్నది కథే అయితే ఓ అభిమానిగా మీ మెళ్ళో పులమాల వేసి చప్పట్లు కొట్టుండేవాడిని. ఇద్దరు భార్యలను దేవుడి వయ్యి ఉంటే చేతులెత్తి నమస్కరించి ఉండేవాడిని. కానీ మీరు రాస్తున్నది జీవితం అని తెలిసి, ఊహకి మీరు చేస్తున్నది అన్యాయం అని తెలిసి ఇక మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది. కావాలని దీని మెళ్ళో తాళి కట్టి దీని జీవితాన్ని నాశనం చేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటాం? నేనేం తనకి అన్యాయం చేయలేదు. కట్టుకున్న పెళ్ళాన్ని కాదని మరో ఆడదాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం అన్యాయం కదా? ఇంట్లో భోజనం దొరక్కపోతే బయటికి వెళ్ళి హోటల్లో తింటారు, ఇది అంతే. ఏమే, దేశంలో మొగాలు కరువయ్యారా? నీ చెల్లెలు మొగుడు వెంటబడ్డావు. నేనంటే ఆయనకి ఇష్టం. ఇష్టమని వావి వర్షాలు లేకుండా ప్రవర్తిస్తావా? తన జీవితం నాశనం చేస్తావా? జీవితాన్ని నాశనం చేసే బుద్ధి మీది. నా మెళ్ళో పడాల్సిన తాళిని దాని మెళ్ళో వేయించి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు. అది చేతులారా చేసుకుంటే నువ్వే. అందుకే చేయి జారిన దాన్ని చేజిక్కించుకుంటున్నాను. అంటే అతన్ని రెండో పెళ్లి చేసుకుని రెండో పెళ్ళంగా తయారవుతావా? ఏ తప్ప తప్ప తప్పు నరా. రెండో పెళ్లి తప్పైతే రెండో పెళ్ళం ఉండకూడదు అనుకుంటే నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మీ అమ్మ చచ్చిపోయిందని, నీకు తల్లి లేని లోటు తీర్చాలని రెండో పెళ్లి చేసుకున్నానే, ఇక్కడ ఊహ బ్రతికుంది. అది బ్రతుకున్నా చచ్చిన దాంతో సమానం గనక. దాని గురించి మరొక్క మాట మాట్లాడే ఉంటే నరికి పోగులు పెడతాను. ఇది నీ ఇల్లు కాదు, నీ చెల్లెలు. ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు. రమ్యా, 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 నా వెళ్దాం. ఎక్కడికి? నా ఇంటికి. మీ ఇంటికి అదెందుకు? మీకేమవుతుందని దాన్ని తీసుకెళ్తారు? నాకు కావాల్సింది గనక. పెళ్ళైన మీకు పెళ్లి కావలసిన అది ఎలా కావలసింది అవుతుంది? మీకు కావలసింది అయ్యింది, మీ ఇంట్లోనే ఉంది. నాకు కావాల్సింది ఎవరో నిర్ణయించుకోవాల్సింది నేను, మీరు కాదు. రమ్యా నువ్వురా. ఆగో, దీన్ని తీసుకువెళ్ళే అధికారం మీకు లేదు. ఆమె ఆపే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? నేను దీని తండ్రిని. పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చిన కూతుర్ని గడప దొక్కనకుండా బయటికి పంపిన మీరు తండ్రి. యాక్సిడెంట్ అయి తన ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్తే దాని ముఖం నేను చూడనా చేస్తే సంతోషిస్తానని చెప్పిన మీరు తండ్రా. కష్టంలో ఉన్న కూతుర్ని ఆదరించి దగ్గరికి తీసుకోలేని మీరు తండ్రిలా అవుతారు. నా వెళ్దాం. బాబు, ఒకసారి తప్పటడుగు వేసి పెళ్లి జరగొట్టుకుంది, ఇప్పుడు మరోసారి తప్పటడుగు వేయించి దాని జీవితాన్ని నాశనం చేయకు. తను తప్పటడుగేసింది ఈ ఇంట్లో, నా ఇంట్లో కాదు. నువ్వురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. రమ్య, నువ్వు మైనరు కాదు, మేజర్వి. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆపే హక్కు ఇక్కడెవ్వరికీ లేదు. రా. బాబు, చిన్నవాడివైనా నీకు చేతులకి దండం పెడుతున్నాను. ఈ ఇంటి పరువు బజారు పాలు చేయకు, నా కూతురు ఊహ బతుకు బుగ్గి పాలు చేయకు. అంటే ఈమె నీ కూతురు కదా? కాకపోవడం ఏంటి బాబు, రమ్య నా కూతురే. ఈ కూతురు నన్ను ఇష్టపడుతుంది, నాతో ఉంటానంటుంది. ఇది నీతో ఉంటే నా కూతురు ఊహ తాళి ఉండి విధవరాలవుతుంది. మొగిడి అవసరాలు తీర్చలేని భార్యకి తాళి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.